బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ మండి మండిపడ్డారు. ప్రచార సభల్లో కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు సంచులతో వచ్చి పోటీ చేస్తున్నామని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుతోనే రాజకీయం చేస్తున్నామని, వేల కోట్ల డబ్బులు మీకు ఎలా వచ్చాయో చెప్పాలని కేసీఆర్ను వినోద్ ప్రశ్నించారు. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలా బెల్లంపల్ల దుర్గం చిన్నయ్య చేసింది ఏంది అనే ఒకటే సవాల్ అడిగిన 2014 నుంచి 2023 వరకు జవాబుదారీ ఇచ్చే బాధ్యత ఉన్న దానికి. ఆయన ఏం డెవలప్మెంట్ చేసిండు అనేది ప్రజలు కూడా అందరూ అడుగుతారు. ఏడికి పోయినా చూస్తే నీళ్లు, ఆ కాల్వలు, మోరీలు, ఆ రోడ్లు డెవలప్మెంట్ అనే సమస్యను ఒక్క రూపాయి కూడా చేయలేదు 9 ఏళ్ల సంధి. అదే జనాలందరూ అడుగుతున్నారు. ఇవాళ ఆయన గాలి మాటలు మాట్లాడి తెలంగాణ సెంటిమెంట్ మీదకి వెళ్ళి గెలిచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలకు దోసుకొని ఒక కార్యక్రమాన్ని పెట్టి నన్ను మా తమ్ముడిని కేసీఆర్ అంటాడు, మేము సూట్ కేసులు తీసుకొచ్చి వీడనంట వంచుతున్నామంట. ఆయన ఏం బిగుతుండట, ఆయననేమో 100 కోట్లు తీసుకొని 20,000 పెట్టి 200 కాన్స్టిట్యూన్సీలకు దగ్గర 119 కాన్స్టిట్యూన్సీలకు ప్రతి ఓలకు డబ్బులు ఇచ్చి ముంచి తాగిపించి ఇప్పుడు తీసుకున్న కార్యక్రమాన్ని ఇలా ఆయన చేసుకుంటే కూర్చుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద మేమేం దోసుకున్నామా? మేము దందాలు చేసుకొని పైసలు సంపాదించినాం. ఆయన లేక కాళేశ్వరం ప్రాజెక్టు, వేరే ప్రాజెక్టుల మీద కమిషన్ తీసుకొని బీజేపీ పార్టీ లేక కర్ణాటకలో 40% తీసుకుంటే ఈయన 33% తీసుకొని ఈడ మాట్లాడుకునే వ్యక్తి ఇది పద్ధతి కాదు. ఒకళ్ళ మీద పర్సనల్ ఆరోపణలు ఎప్పుడు వేయొద్దు. మేము మా నాయన మాకు ఎప్పుడు నేర్పలే 10 రూపాయలు ఇవ్వంతున్నాను సంపాదించమని. ఇప్పటిదాకా అసలు ఆలోచన ఉంటే నేను మంత్రిగా ఉంటే మస్తు చేసుకుంటుంటే ఒక్క రూపాయి సంపాదించలే. ఇవన్నీ మాటలు మాట్లాడు బేకార్. అందుకోసం మీరు ఏది చేసినా ప్రజలను నువ్వు నిన్న మాట్లాడా కూడా ముఖం మీద కళ్ళ లేకుండా మాట్లాడిన కేసీఆర్ దుర్గం చిన్నయ్య. అందుకోసం ఇప్పుడు ప్రజలందరూ బుద్ధి చెప్పే